RJR Herbal Hospital, Bharatadesamlo number 1 herbal hospital. Herbal chikitsalo 4 tarala anubhavam, 150 samvatsarala nundi seva. Aarogyamaina jeevitame mahabhagyam. Manamandaram aarogyanga jeeviste chala baaguntundi. Avunu kada? Kani jeevitam annadi aneka rakala samasyalanu edurkoni jeevinchadame. Mana dainandina jeevitamlo aneka rakala anarogya samasyalu ఏర్పడుతుంటాయి. ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి వంశపారంపర్య వైద్యం ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఈ వంశపారంపర్య వైద్యంలో గడిచిన 4 తరాలుగా ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ అద్భుతంగా పనిచేస్తుంది. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్, అస్తమా, సైనాసిటిస్, మోకాలి నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి, వెన్ను ఎముక నొప్పి, పక్షవాతం, మధుమేహం, థైరాయిడ్, రుమాటాయిడ్ అథరైటిస్, కిడ్నీలో స్టోన్స్, బోల్లి మచ్చలు, అల్సర్, పైల్స్, పీసీఓడి, గర్భాశయంలో సమస్యలు, సంతాన ప్రాప్తి కలగకపోవడం, ఊబకాయం, తీరని తలనొప్పి, చర్మం సంబంధిత అన్ని రకమైన సమస్యలు మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం కనుక్కొని వాటిని నివారించడం జరుగుతుంది. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లని మా డాక్టర్లు నాడిని పరిశీలించి వ్యాధి యొక్క మూల కారణం కనుక్కుని హెర్బల్ చికిత్స ద్వారా నయం చేస్తున్నారు. తీరని జలుబు సమస్యలు, కఠిన తుమ్ములు, ఆస్తమా, అలర్జీ, ఊపిరి పీల్చుట కష్టం, సైనసైటిస్, తలపోటు, శిరోభారం వంటి దీర్ఘకాలిక జలుబులకు సంబంధించిన అనేక సమస్యలకు అద్భుతమైన పరిష్కారం ఇచ్చేదే ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న వారు జీవితకాలంలో మందులు కానీ ఇన్హేలర్లు కానీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. పూర్తిగా నయమైన లక్షలాది మందిలో మీరు ఒకరు కావాలనుకుంటున్నారా? ఆర్జేఆర్ హాస్పిటల్కి రండి, ఆరోగ్యంగా ఉండండి. 10 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు విజయండి, మేము నెల్లూరు నుంచి వస్తున్నాము. నాకు 10 సంవత్సరాలుగా వీజింగ్ ప్రాబ్లం ఉంది. మెడ నొప్పిగా ఒక 2-3 సంవత్సరాలుగా ఉంది. అదంతా మేము టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ మా హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడ మేడం చూసి ఆమె దగ్గర చెప్తే ఆమె తొందరగా మేము క్యూర్ చేస్తాము, మీకు ఏం బాధపడకండి అని చెప్పారు. ఆ ట్రీట్మెంట్ చాలా బాగుందండి. అది టీలో ఇచ్చేసి వచ్చిందనకి మాకు ఎంతో ఎన్నో సంవత్సరాలుగా మందులు వాడుతున్నాను, నాకేం క్యూర్ కాలేదు. ఇక్కడ వచ్చి 1 నెలలోనే బాగా క్యూర్ అయింది. ఇంకా 2-3 నెలలు తీసుకోమన్నారు. అది తీసుకుంటే కంప్లీట్గా క్యూర్ అవుతుంది, నాకు ఆరోగ్యంగా ఉంటాను నేను. 5 సంవత్సరాల నుండి సైనాసైటిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు వాసుదేవ్ అండి, జీడిమెట్ల విలే చింతల నుంచి వచ్చానండి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్కి. ఎందుకంటే నాకు శ్వాస ప్రాబ్లం, ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాడిని. బాత్రూంలో స్నానం చేయాలన్నా కూడా 10 నిమిషాలు లోన్ ఉంటే కూడా అవస్థకు భరించలేక మధ్యలో బయటకు ఉరికొచ్చేవాడిని శ్వాస అందక. దానివల్ల హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి లాస్ట్కు హాస్పిటల్లో ముక్కు సర్జరీ ఆపరేషన్ చేశానండి. సంవత్సరం తర్వాత ఏమైందంటే మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం, అదే ఇబ్బంది పడుతూ నైటల్లా నిద్రపోకుండా బయట వాతావరణం కొరకు బయటకు వచ్చి తిరగడం, అసలు రూముకు పోయి డోర్ పెట్టుకుందామంటే ఇక శ్వాసంతగా ఇక పోతానా ఉంటానా అనేటువంటి ఇబ్బంది, అంత ఇబ్బందిలో బయట తిరగడం. ఎందుకని చెప్పి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్తో తిరిగా, వాళ్ళు మళ్ళీ నో స్ప్రేలు, టాబ్లెట్స్ అని, సిటీ స్కాను, ఎండోస్కోపు ఇవన్నీ పరీక్షలు చేసి అర్జెంటుగా మీ ముక్కు శ్వాసనాళాలు మూసుకుపోయాయండి, ఇక డోర్ క్లోజ్ అయిపోయింది, అప్పటికప్పుడు ఆపరేషన్ చేయాలన్నారు. సరే మనిషి తట్టుకోలేను కానీ చెప్పి ఆపరేషన్కి అడ్మిట్ చేసుకునే టైంలో ఒకరోజు ముందర ఛానల్ ద్వారా ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ హెర్బల్ అని చెప్పి అమీర్పేట ఆర్ఎస్ బ్రదర్స్ అపోజిట్లో ట్రీట్మెంట్ ఉంది, ఒకసారి ఆ మందులు వాడిస్తే బాగుంటుంది కదా అని అనుకున్నా. ఎన్నిసార్లు అని ఆపరేషన్ చేసినా సేమ్ ప్రాబ్లం వస్తుందని చెప్పి అమీర్పేటకు నేను మా తమ్ముడు ఇద్దరు వచ్చినాం. ఆ రోజే స్టార్ట్ చేసిన 18 జూన్ 2018 2-3 రోజులు వాడేసరికి కొంత ఫ్రీ అయినట్టు అనిపించింది. ఇక అదే కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు 2 నెల నడుస్తుంది, 3 నెలల కోర్స్ అన్నారు. మరి ఇదే కంటిన్యూ చేస్తాను. తగ్గిపోయిందని పోకుంటే మళ్ళీ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఎట్లయితే ఇబ్బంది వచ్చిందో మళ్ళీ వస్తుందని చెప్పి కంటిన్యూగా ఈ కోర్సు 3 నెలల మట్టుకు చేయాలని చెప్పి చూస్తున్నాను. ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఫ్రీగా బాత్రూంలో స్నానం చేయగలుగుతున్నా, నైటల్లా పురుసతిగా నిద్రపోగలుగుతున్నా, శ్వాస ప్రాబ్లం కానీ ముక్కు ప్రాబ్లం కానీ ఇప్పుడు ఎలాంటిది లేదు.
5 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు జయ అండి, దొమలగూడ నుంచి వచ్చిన. నాకు బాగా సర్ది దగ్గుండే, ఎక్కడ పోయినా తగ్గలేదు నాకు. ఇక్కడ టీవీలో చూసి వచ్చిన ఆర్జే హాస్పిటల్కు అమీర్పేట. నాకు ఇప్పటికి 1 నెల మందులు ఇచ్చారు, చాలా తగ్గిపోయింది, చాలా బాగుంది. లాస్ట్ 1 నెల మందులు అయిపోయినాయని వచ్చిన ఈరోజుకు. చాలా మంచి డాక్టర్ అమ్మ, చాలా తగ్గింది. నమస్తే అండి. మీ వ్యాధులకు ఇతర మెడిసిన్స్ వాడుతున్న వారు వాటితో పాటు హెర్బల్ మెడిసిన్స్ కూడా వాడవచ్చు. మా హెర్బల్ మెడిసిన్స్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తెలంగాణలో మా బ్రాంచ్లు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, జడ్చర్ల, సిద్దిపేట్, ఆదిలాబాద్, సూర్యాపేట్, మంచిర్యాల. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, రాజమండ్రి, ఒంగోల్, కడప, తిరుపతి, అనంతపురం, ఏలూరు, విజయనగరం, శ్రీకాకుళం. అపాయింట్మెంట్ కొరకు 9635555517. ఇంటింటికి గడప ఉంటుందనే చెబుతారు కదా, ఈ విధంగా ఇప్పట్లో ఇంటికి ఒక్కరికైనా మోకాళ్ళ నొప్పి అనే సమస్య ఉంటుంది. సంతోషమైన ముఖంతో ముందుకు సాగే ఒకరిని కృంగదీసే మోకాళ్ళ నొప్పికి ఏకైక కారణం మోకాళ్ళ యొక్క రాపిడిని తగ్గించే సైనోవియల్ ఫ్లూయిడ్ అనబడే ద్రవం ఉత్పత్తి తగ్గడం మరియు మోకాళ్ళ మధ్యలో ఉండే కార్టిలేజ్ అనబడే జవ్వ అరగడం. దీనివల్ల ఏర్పడే నష్టం ఏంటంటే నడవడం కష్టం, మెట్లెక్కడం కష్టం, కూర్చుని లేవడం చాలా ఇబ్బంది, వెన్నునొప్పి వల్ల వంగలేని స్థితి, వంగితే పైకి లేవలేని పరిస్థితి. మానవ పనితీరుకు మహా అడ్డుకట్ట వేసే మోకాళ్ళ నొప్పికి చర్మగీతం పాడే మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఆపరేషన్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా 3 నెలల్లోనే పూర్తిగా నయమయ్యేలా చేసే అద్భుతమైన చికిత్స అందించబడుతుంది. మూలికల వైద్య రంగంలో 4 తరాల అనుభవం గడించిన మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ నందు ప్రసిద్ధిగాంచిన వైద్యులచే నాణ్యమైన మందుల ద్వారా ఉన్నత చికిత్స అందించబడుతుంది. మోకాళ్ళ నొప్పికి శాశ్వత పరిష్కారం, ఆనందమైన జీవితం, ఇవి మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో మాత్రమే సాధ్యం. 5 సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు భాస్కర్ రావు, నాది మంగళగిరి, గుంటూరు జిల్లా. నేను గత 5 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పితో చాలా బాధపడుతున్నాను. రాత్రిపూట నిద్ర పట్టేది కాదు, 5 మెట్లెక్కిన కూడా పోటీ వచ్చేసేది, 10 అడుగులు వేసినా నడవలేకపోయినా బాగా పోటీ వచ్చి రాత్రిపూట నిద్ర పట్టేది కాదు. మామూలు హాస్పిటల్ చూపించుకుంటే మోకా రీప్లేస్మెంట్ చేయాలని చెప్పారు. అప్పుడు టీవీలో ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి విన్నాను. పోయిన నెల 3వ తారీఖున విజయవాడ ఆర్జేఆర్ హాస్పిటల్ చూపించుకున్నాను. డాక్టర్ గారు నాకు 1 నెలకు మందులు ఇచ్చారు. 15 రోజులు మందులు వాడిన తర్వాత మోకాలు నొప్పి చాలా వరకు 90% తగ్గిపోయింది. ఇప్పుడు మెట్లు ఎక్కగలుగుతున్నాను, 10 నిమిషాలు నడుస్తున్నాను, వాడిని నొప్పి రావట్లేదు. మందులు అయిపోతే హైదరాబాద్ అమీర్పేట బ్రాంచ్ నందు చూపించుకుంటాకు వచ్చాను. ఇప్పుడు డాక్టర్ గారు 3 నెలలు మందులు వాడు తగ్గిపోద్దని చెప్పారు. ఇప్పుడు నడవగలుగుతున్నాను, మెట్లు ఎక్కగలుగుతున్నాను, రోజుకి 50 మెట్లు ఎక్కుతున్నాను. ఆర్జర్ హాస్పిటల్కి ధన్యవాదాలు. నాకైతే మోకాళ్ళ నొప్పి పూర్తిగా 90% తగ్గిపోయింది. నాలుగు సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు సరస్వతి, నేను జగదిరిగుట్టలో ఉంటాను. నాకు మోకాళ్ళ నొప్పి. గత 4 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పితోని చాలా బాధపడ్డాను. ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చినాక నాకు చాలా నయమైంది. అమీర్పేటలో ఉంది ఈ హాస్పిటలు. నేను మోకాళ్ళ నొప్పి నుంచి చాలా బాధలు పడ్డాను. నడవలేకపోయేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని, పని చేసుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు అన్ని పని నేను బాగా చేసుకుంటున్నాను. మెట్లు కూడా ఎక్కగలుగుతున్నాను, చాలా దూరం నడవగలుగుతున్నాను. నాకు చాలా తక్కువ అయింది. డాక్టర్ గారు నాకు మందులు ఇచ్చారు, డాక్టర్ దగ్గర చూపించుకున్నాను, మందులు బాగా ఇచ్చారు. మందులు వాడిన తర్వాత చాలా నయమైంది నాకు. ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత చాలా నయమైంది. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. పది సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు సత్యమ్మ, నేను తాడమని నుంచి వస్తున్నా. నువ్వు బోయింపల్లి తాడమని. నాకు నొప్పులు చాలా ఉండే, భుజాల నొప్పులుండే, మోకాళ్ళ నొప్పులుండే, బ్యాక్ సైడ్ నొప్పి ఉండే. చాలా ఆసుపత్రులు తిరిగినా, చాలా ఖర్చు పెట్టినా ఎక్కడ తగ్గలేదు. ఇక్కడ టీవీలో ఆడ చూసి ఇంత దూరం నేను రావాల్సి వచ్చింది.
తీసి మందులు తీసుకున్నాక 15 రోజులకే నాకు సగం తగ్గింది. ఇప్పుడు నెల రోజుల వరకు మొత్తం తగ్గింది. మళ్ళీ మందులకు వచ్చిన కొంచెం మందులకు తీసుకొని వెళ్దామని నయమైతే అయ్యింది. చాలా బాధలు పడ్డా, చాలా ఇబ్బందులు పడ్డా, చాలా ఆసుపత్రులు తిరిగినా నేను, ఏ ఆసుపత్రులు తిరిగినా నాకు తగ్గలేదు. ఇక్కడ వచ్చినాకనే తగ్గింది కొంచెం. మెడ నొప్పి, వెన్నెముక నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, పాదాల నొప్పులకు ఎలాంటి ఆపరేషన్ లేకుండా హెర్బల్ చికిత్సతో శాశ్వత పరిష్కారం. 5 రాష్ట్రాలలో RJR హెర్బల్ హాస్పిటల్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పాండిచేరి, కర్ణాటక, తమిళనాడు, 75కు పైగా బ్రాంచ్లు. ఆదివారం అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9635555517. అద్భుత కీర్తియు ఆనందమయ జీవితం కావాలా? దానికి ఆరోగ్యం చాలా చాలా అవసరమండి. ప్రస్తుత కాలంలో అనేక మంది ఎదుర్కొంటున్న సమస్య థైరాయిడ్. థైరాక్సిన్ అనబడే హార్మోన్ హెచ్చుతగ్గుల కారణంగా ఏర్పడే ఈ వ్యాధి ఊబకాయం, నెలసరి సమస్యలు లాంటి అనేక సమస్యలకు కారణంగా ఉంటుంది. థైరాయిడ్ సమస్యకు జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం లేదండి. 3 నెలల హెర్బల్ చికిత్స ద్వారా నయమవుతుంది. RJR 4 తరాల వంశ పారంపర్య వైద్యం. ఇది RJR హెర్బల్ హాస్పిటల్కు మాత్రమే సాధ్యం. 15 సంవత్సరాల నుండి థైరాయిడ్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు కవిన, నేను తామరం నుంచి వస్తున్నాను. నేను టీవీ యాడ్ చూస్తా వస్తున్నాను. నాకు వచ్చి 16 ఏళ్ళుగా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంది, చేతులు కాళ్ళంతా నరాలు ఈడచ్చే ప్రాబ్లం అంతా ఉంది. RJR వచ్చి మందు తిన్న తర్వాత నాకు చేయి గొంతు నొప్పి, చేయి నొప్పి, థైరాయిడ్ గొంతు నొప్పి అన్నీ బాగైంది. RJR హాస్పిటల్కి థ్యాంక్ యూ. 3 సంవత్సరాల నుండి PCOD తో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్కారం, నేను గుమ్మడిపూడి నుంచి వస్తున్నాను. నాకు పీరియడ్ ప్రచన కొంచెం ఉన్నింది. నేను ఎక్కడెక్కడో హాస్పిటల్ తిరిగినాను కానీ సుమారు కాలేదు. కానీ ఇక్కడికి వచ్చి నేను టీవీలో చూసినాను, టీవీలో బాగునింది అనేసి నమ్మకంతో వచ్చినా నేను RJR హాస్పిటల్కి. కానీ ట్రీట్మెంట్ ఇక్కడ వచ్చినాక 1 నెల ఎత్తుకున్నాను మందులు. ఆ 1 నెలలోనే నాకు బాగా రిజల్ట్ తెలిసింది. నేను ఇక్కడికి వచ్చి మందులు తీసినాక నాకు కడుపు భారం తగ్గింది. నాకు ఇప్పుడు హ్యాపీగా ఉన్నది ఒళ్ళు, వెయిట్ తగ్గినాను. కానీ నాకు పీరియడ్ కూడా నాకు కంటిన్యూగా ఎట్లా అవ్వాలనో అట్లా పీరియడ్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కడుపు భారం తగ్గింది, ఒళ్ళు ఆరోగ్యంగా ఉంది. నేను నమ్మకంగా ఇక్కడికి వస్తా ఉన్నాను. RJR హాస్పిటల్కి నమస్కారం. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్, అస్తమా, సైనాసిటీస్, మోకాలి నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి, వెన్ను ఎముక నొప్పి, పక్షవాతం, మధుమేహం, థైరాయిడ్, రుమాటాయిడ్ అథరైటిస్, కిడ్నీలో స్టోన్స్, బుల్లి మచ్చలు, అల్సర్, పైల్స్, PCOD, గర్భాశయంలో సమస్యలు, సంతానప్రాప్తి కలగకపోవడం, ఊబకాయం, తీరని తలనొప్పి, చర్మం సంబంధిత అన్ని రకమైన సమస్యలు మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం కనుక్కొని వాటిని నివారించడం జరుగుతుంది. మనశ్శాంతిని, శరీర సౌందర్యాన్ని పాడు చేసే అనేక వ్యాధుల్లో ఒకటి సోరియాసిస్. తలలో చుండ్రులా మొదలయ్యే ఈ సమస్య దురద, పగుళ్ళు, ఇబ్బంది పెట్టే పుండ్లు, గోకితే రక్తం అని అంచెలంచెలుగా విశ్వరూపమెత్తడం ప్రారంభిస్తుంది. ఈ వ్యాధిని అశ్రద్ధ చేస్తే మోకాళ్ళు బాధింపబడి వంకరవుతాయి, మోకాళ్లలో నొప్పి ఏర్పడుతుంది. వీటన్నిటికీ పరిష్కారం RJR హెర్బల్ హాస్పిటల్లోనే ఉంది. అద్భుతమైన చికిత్స. సోరియాసిస్ వ్యాధి బాధింపునకు తగిన విధంగా చికిత్సకు సంబంధించిన సమయం ఉంటుంది. ప్రారంభ దశలో సోరియాసిస్ బాధింపునకు గురైన వారికి 3 నెలల చికిత్సతో పరిష్కారం. 10-15 సంవత్సరాలుగా సోరియాసిస్ బాధింపునకు గురైన వారు, అంటే దీర్ఘకాలిక వ్యాధిగా ఉన్నవారికి 6 నెలల చికిత్సతో పూర్తిగా నయమవుతుంది. ఇతర వైద్య పద్ధతులతో సోరియాసిస్ను అదుపు చేయొచ్చే తప్ప పూర్తిగా నయం చేయలేమని వాళ్లే చెబుతున్నారు. కానీ RJR హెర్బల్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటే సోరియాసిస్ పూర్తిగా నయమవడమే కాకుండా జీవితాంతం మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంది. ఇది RJR హెర్బల్ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత. 3 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు.
3 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు శ్రీరామ్ నరేందర్, విలేజ్ గజివాడ, రేగొండ మండలం. నాకు 3 సంవత్సరాల నుంచి సోరియాసిస్ చాలా బాధపడుతున్నాను. పొట్టు రావడము, దురద ఎక్కువగా ఉండేది, ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎక్కడ కూడా తగ్గలేదు. టీవీ యాడ్ చూసి ఆర్జీ హాస్పిటల్కి వచ్చాను. 1 మంత్ మెడిసిన్ వాడాను, దురద తగ్గింది, పొట్టు రాలు తగ్గిన, మంచి నిద్రపడడం జరిగింది. మళ్ళీ 1% తగ్గింది. 1 మంత్ వాడితే పూర్తిగా తగ్గుతుందని చెప్తున్నారు. నా యొక్క నమ్మకం ఉంది ఆర్జీ హాస్పిటల్కు. నా యొక్క ధన్యవాదం. సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నమస్తే అండి, నా పేరు పద్మావతి. నేను పటాన్చెరు నుండి వచ్చాను. నాకు సోరియాసిస్ వచ్చి 1 ఇయర్ పైనే అవుతుంది. బయట ఎన్నో మందులు వాడాను కానీ తగ్గలేదు. ఎన్నో ట్రీట్మెంట్ మందులు వాడినప్పుడు తగ్గుతుండే, మళ్ళా యథావిధిగా వచ్చేది. నా పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. చేతులు కాలు ఇట్లా బ్లడ్ వచ్చేది. పని చేసుకోలేకపోయాను, నడవలేకపోయాను, అన్నం తినలేకపోయాను. చేతులు మళ్ళీ ఫేస్ గిట్ట వచ్చింది. ఫేస్కి వచ్చి నేను ఏ ఫంక్షన్లకి ఇక్కడ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి గిట్ట ఉండే నాకు కొన్ని రోజుల వరకు. నేనే చాలా బాధపడేదాన్ని. మా పిల్లలు, మా ఆయన గిట్ట చాలా నాకు చాలా సేవ చేసారు. కానీ నేను వాళ్ళకు చెప్పుకోలేను నా పరిస్థితి. కానీ లోపల చాలా బాధ ఉండేది. ఇక్కడే వెళ్ళేదాన్ని కాను. టీవీలో ఈ ప్రోగ్రాం చూసి నాకు నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ చూసి మా ఆయన ఇక్కడికి ఫోన్ చేసి ఈ హాస్పిటల్ గురించి కనుక్కున్నారు. తర్వాత మేము ఒకరోజు వచ్చాము ఈ హాస్పిటల్కి. హాస్పిటల్కి వచ్చిన తర్వాత మేడంకి చెప్పాను నా ప్రాబ్లమ్స్, నా బాధ, నాకు ఎలా ఉంది, ఎలా అయ్యేది అని చెప్తే మేడం నాకు బాగా సహకరించి మంచిగా నా ప్రాబ్లమ్స్ అన్నీ మంచిగా ఓపికతోటి ఇన్ని నాకు ట్రీట్మెంట్ మంచిగా చేసింది. ఇప్పటివరకు నేను 2 సార్లు వచ్చాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు పర్వాలేదు అనిపించింది 1 మంత్ వాడిన తర్వాత. 2 నెలలో వచ్చేసరికి మళ్ళీ వాడాను. మళ్ళీ వాడేసరికి కొంచెం ఇంకా మంచిగా అనిపించింది. ఫస్ట్ దానికన్నా సెకండ్ వచ్చేసరికి ఇంకా బెటర్ అనిపించింది. ఇప్పుడు 3వ సారి వచ్చాను. నాకు ఈ సోరియాసిస్ తగ్గించిన ఆర్జేఆర్ హాస్పిటల్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఏడు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. హలో, నమస్కారం అండి. నా పేరు కలమ్మ. నేను కల్వకుర్తి నుంచి వచ్చినాను. నేను గత 6-7 ఇయర్స్ నుంచి సోరియాసిస్ నుంచి బాధపడుచున్నాను. దాని నుంచి బాగా దూరద నిద్ర లేని టైంలో ఎన్నో గడిపినాను, ఎన్నో హాస్పిటల్స్ తిరిగినాను, అయినా కూడా తగ్గలేదు. ఒకరోజు టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చినాము. ఇక్కడ మేడం గారితో చేయించుకున్న తర్వాత 1 మంత్కి మెడిసిన్ ఇచ్చింది. 1 మంత్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఒక 60-70% తగ్గింది. దాని నుంచి నాకు ఎక్కడ ఫంక్షన్లకు వెళ్ళాలన్నా షేమ్గా ఫీల్ అయ్యేదాన్ని. ఎవరైనా చూస్తే ఏమనుకునేవారు ఏంది అనేది. కానీ ఇప్పుడు చాలా వరకే ఆ బాధ లేకుండా పోయింది. ఒక్క సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్కారం అండి, నా పేరు యశోద. మాది తాండూరు. నాకు కాళ్ళకు 1 సంవత్సరం నుంచి సోరియాసిస్ అయ్యి చాలా బాధపడ్డా, రక్తాలు కారణమైనట్టు. తాండూరులో ఒక 10 మంది హాస్పిటల్లో దవాఖానలో డాక్టర్ల దగ్గర చూపించుకున్నాను.
నాకు ఎక్కడ చూపించుకున్నా తగ్గలేదు. ఏ మందులు వేసుకున్నా, ఎంత పథ్యం చేసినా, ఏ తిండి తిన్నా, ఏ ఫుడ్డు తిన్నా తగ్గలేదు నాకు. ఇక్కడికి వచ్చి ఒక నెల రోజులకు మందులు తీసుకున్నా, నెల రోజులకే మొత్తం తగ్గిపోయి నా బాధ అంతా పోయింది. చాలా బాగైంది ఇక్కడ వచ్చిన తర్వాత. నాకు మళ్ళీ నెల రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను హాస్పిటల్లోనే ఉన్నాను, ఇక్కడికి వచ్చాను, ఇక్కడ చూపించుకొని ఈరోజు మందులు తీసుకుంటున్నాను. చాలా ధన్యవాదాలండి మీకు. చాలా మంచిగా అయింది నాకు ఇక్కడ, చాలా బాగుంది హాస్పిటల్ ఇక్కడ. ఇక్కడ కాళ్ళకు మొత్తము దుర్దలు పర్రెలు తీరి రక్తాలు వచ్చి చాలా బాధపడదాన్ని. ఎక్కడ చూపించుకుంటే తగ్గలేదు, ఇక్కడ హాస్పిటల్కి వచ్చి చూపించుకున్న తర్వాత నాకు మొత్తం తగ్గిపోయి చాలా మళ్ళీ ఎప్పటి మాదిరిగా కాళ్ళు నాకు చాలా మంచిగా అయింది. నా బాధలు మొత్తం తీరి చాలా మంచిగా అయిపోయింది ఎప్పటిలాగైనా. నేను 4 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు. 2 నెలల చికిత్స తరువాత. నా పేరు జి లక్ష్మణి, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నాకు 4 సంవత్సరాలు అవుతుంది సోయరస్ వచ్చి చేతులకి కాళ్ళకి రక్తాలు వెళ్ళేది, ఇట్లా చాలా బ్లడ్ వచ్చేది, పగిలి చేతులకి కాళ్ళకి మొత్తం పగుళ్ళు వచ్చి మొత్తం బ్లడ్ వచ్చేదండి. నేను ఏడ్చుకుంటూ ఉండేదాన్ని, అసలు నాకు ఏమవుతుందని అసలు అర్థం కాకపోయేది. నాకు మొత్తం బ్లడ్ వచ్చేది కాళ్ళకి చేతులకి, చాలా అంటే చాలా వచ్చేది. నాకు అదొక ఇదైపోయేది, ఒక జబ్బేమో అన్నట్టుగా నేను ఏడ్చేదాన్ని. కానీ ఆర్జీ హాస్పిటల్ వచ్చేదాక మంచిగా అయిపోయినాను, చాలా మంచిగా మందులు ఇస్తున్నారు, తగ్గిపోయాయి. నాకు ఇప్పటికైతే బాగా ఉంది. సోరియాసిస్ వ్యాధికి మీరు చికిత్స తీసుకుంటున్నప్పుడు ఎలాంటి పథ్యం ఉండనవసరం లేదు. మా మందుల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చూస్తారు కదండి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత. మరింకెందుకు ఆలస్యం, ఆర్జేఆర్ హాస్పిటల్కి రండి, ఆరోగ్యంగా ఉండండి. మీ వ్యాధులకు రోజుల తరబడి మందులు వాడినా ప్రయోజనం లేదని దిగులు పడుతున్నారా? దిగులు పడకండి. 4 తరాల నుండి 150 సంవత్సరాలలో 60 లక్షలకు మంది పైగా పేషెంట్లని బాగు చేసిన హాస్పిటల్ ఆర్జేఆర్ అంటే నాణ్యత, నమ్మకం. ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది గుణమైన వారు లక్షల మంది మాట్లాడడమే దీనికి సాక్ష్యం. ఇతర దేశాలలో ఉన్న పేషెంట్లు మా డాక్టర్లని వీడియో కాల్స్ ద్వారా సంప్రదించవచ్చు. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపబడును. అపాయింట్మెంట్ కొరకు 9635555517. తెలంగాణలో మా బ్రాంచ్లు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, జడ్చర్ల, సిద్దిపేట్, ఆదిలాబాద్, సూర్యాపేట్, మంచిర్యాల. ఆంధ్రప్రదేశ్లో మా బ్రాంచ్లు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, రాజమండ్రి, ఒంగోల్, కడప, తిరుపతి, అనంతపురం, ఏలూరు, విజయనగరం, శ్రీకాకుళం. అపాయింట్మెంట్ కొరకు 9635555517. హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్.